CH9 వార్తలకు స్వాగతం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిఎస్ శాంతికుమారి పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. ముంపు గురయ్యే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని, హెలికాప్టర్లను ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గతంలో వరదలు సంభవించినప్పుడు సమర్థవంతంగా పనిచేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్వపు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ను తక్షణమే భద్రాచలం వెళ్లి సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంతో పాటు కలెక్టరేట్లో ఎంఆర్ఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు పలు సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం సిఎస్లు ఆదేశించారు. దీంతో సహాయక చర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లతో భద్రాచలంలో అధికార యంత్రాంగం సిద్ధమైంది. కాగా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం ప్రమాద స్థాయిలో పెరిగినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లతో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ అలప్రియాంక తెలిపారు. భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతాలను ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్, జేసీ కర్ణాటి వెంకటేశ్వర్లతో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త కాలనీలో నీట మునిగిన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ముంపు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక పునరావాస కేంద్రాలకు తక్షణమే తరలి వెళ్లాలని, అక్కడ అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. అనంతరం విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు తరలింపును పరిశీలించారు. నీటి ప్రవాహానికి అడ్డు రాకుండా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని భద్రాచలం ప్రత్యేక అధికారి నాగలక్ష్మి, పంచాయతీ ఈవోలను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్డీఓ రత్నకళ్యాణి, తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన, పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ అలప్రియాంక ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కలెక్టరేట్లో గురువారం ఫోటో ఎలక్ట్రోరల్ రోల్స్ ప్రత్యేక ఓటరు సవరణ 2023 ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ సహాయ ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫారం 6, ఫారం 7, ఫారం 8ల ద్వారా నూతన ఓటర్ నమోదు, ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు, మరణించిన ఓటర్ తొలగింపు దరఖాస్తుల విచారణ ప్రక్రియలు పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు, ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలెవరూ భయభ్రాంతులకు గురి కావద్దని, పోలీస్ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ఏదైనా ఆపద సంభవిస్తే 100కు డయల్ చేయవలసిందిగా సూచించారు. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం ప్రమాద స్థాయిలో పెరిగినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లతో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ అలప్రియాంక తెలిపారు. భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతాలను ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్, జేసీ కర్ణాటి వెంకటేశ్వర్లతో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త కాలనీలో నీట మునిగిన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ముంపు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక పునరావాస కేంద్రాలకు తక్షణమే తరలి వెళ్లాలని, అక్కడ అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. అనంతరం విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు తరలింపును పరిశీలించారు. నీటి ప్రవాహానికి అడ్డు రాకుండా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని భద్రాచలం ప్రత్యేక అధికారి నాగలక్ష్మి, పంచాయతీ ఈవోలను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్డీఓ రత్నకళ్యాణి, తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కమిషనర్గా అజ్మీరా స్వామి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన శ్రీకాంత్ పదోన్నతిపై హైదరాబాద్ బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో స్వామి విధుల్లో చేరారు. మండలంలోని ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కార్యాలయానికి చేరుకున్న కమిషనర్కు అక్కడి సిబ్బంది ఘనస్వాగతం పలికారు. మున్సిపాలిటీలోని పలు విభాగాల సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వివరించారు.
రాష్ట్రంలోని దేవరకొండ, బోధన్, కొల్లాపూర్, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో 2013 నుంచి ఇప్పటి వరకు సమర్థవంతంగా పనిచేసినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ములకచర్ల తన స్వగ్రామమని తెలిపారు. కమిషనర్కు శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, మేనేజర్ ప్రసాద్, బాబు, టీపీఓ సత్యనారాయణ, ఆర్వో వెంకటలక్ష్మి, డిఈ మురళి, ఏఈ రాజేష్, మెప్మా కోఆర్డినేటర్ ఉపేందర్, అకౌంటెంట్స్ సుజాత, సతీష్, మంజుల, రామ్మూర్తి, చావా రవి, సూరిబాబు ఇతర సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ను మున్సిపల్ కాంట్రాక్టర్స్ పైడిపల్లి మనోహర్, కాల్వ భాస్కర్రావు, వై శ్రీనివాసరెడ్డి, గుర్రం నాగయ్య, సత్యనారాయణ, వీరన్న, మిర్యాల వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించారు. బీజేపీ నాయకులు బూక్యా రవి, జైన్ భీమాల ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్ కమిషనర్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా పాల్వంచలో బుధవారం రిలీవ్ అయిన పూర్వ కమిషనర్ చింతా శ్రీకాంత్ గురువారం హైదరాబాద్ శివారులోని తుర్కయాంజలి మున్సిపల్ కమిషనర్గా విధుల్లో చేరారు. అక్కడి సిబ్బంది శ్రీకాంత్కు స్వాగతం పలికారు. బస్ పాస్ కొనుగోలుకు డబ్బులు లేని కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కావద్దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి ఇంటర్మీడియట్ చదువుకునేందుకు కొత్తగూడెం వచ్చే పేద విద్యార్థులకు ఉచిత బస్ పాసులు మంజూరు చేయాలని కోరుతూ కొత్తగూడెం బస్ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావుకు ఎడవల్లి 10,000 రూపాయల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎడవల్లి మాట్లాడుతూ సేవే మార్గం సేవే లక్ష్యం నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాయకులు రాయల శాంతయ్య, ఆంతోటి పాల్ నాగేశ్వరరావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.